అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో గద్య పద్య భాగంలో 3వ పాఠ్యాంశమైన హరివిల్లు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం. పాఠంలో సూర్యోదయం సూర్యాస్తమయాన్ని కవులు ఎలా వర్ణించారో మీ సొంత మాటల్లో రాయండి. తర్వాత 2వ ప్రశ్న, వెన్నెల వెల్లువ దేవతలను సైతం ఎలా భ్రాంతికి లోను చేస్తుందో వివరించండి. ఇదంతా ఆన్సర్ స్క్రీన్షాట్ తీసుకోండి. తర్వాత 3వ ప్రశ్న, కోలాహల పర్వతం గురించి రాయండి. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ప్రశ్నలు, వర్షం కురిసినప్పుడు మీరు పొందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రూపంలో రాయండి. ఏమనుకోతానో, కొంచెం సౌండ్స్ అనేది ఉన్నాయి, గణేష్ చతుర్థి కదా. చిరునామా. తర్వాత ఈ పాఠంలో దాశరథి చీకటిని వర్ణించిన తీరులో మీరు గుర్తించిన విషయాలు రాయండి. తర్వాత 3వ ప్రశ్న, సాహిత్యంలో కవులు ప్రకృతి వర్ణనకు ఎందుకింత ప్రాధాన్యత ఇచ్చారు వివరిస్తూ వ్యాసం రాయండి. ప్రకృతి గురించి వ్యాసం. ఇక్కడ చూడండి, పక్షులు జంతువులు అయిపోతేనే కంటిన్యూషన్. ఇది నెక్స్ట్, అరుపులను అనుకరించాడు. జాగ్రత్తగా స్క్రీన్షాట్స్ తీసుకున్నాను. తర్వాత భాషాంశాలు, ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి దానిని ఉపయోగించి సొంత వాక్యం రాయండి. తర్వాత క్రింది పదాలకు పర్యాయ పదాలను రాసి వాక్యాన్ని రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్